నమస్తే ఫ్రెండ్స్, నేను మాధవి. వెల్కమ్ టు మధు గార్డెనింగ్. ఈరోజు వీడియోలో నేను మా మిద్దె తోట మీద చాలా కూరగాయలు అయితే ఉన్నాయండి హార్వెస్ట్కి. సో హార్వెస్ట్ చేసుకుంటూ మీకు కొన్ని ఈ వీడియోలో టిప్స్ అన్నది చెప్తానండి. కొత్తగా మిద్దె తోట స్టార్ట్ చేస్తున్న వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఎందుకంటే నా దగ్గర సీడ్స్ తీసుకున్న వాళ్ళు చాలా మెంబర్స్ ఎలాంటి స్టేజ్లో ఎరువులు వేయాలి, ఈ సీజన్లో అసలు ఎలాంటి విత్తనాలు వేసుకోవాలి అనేసి చాలా మెంబర్స్ క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి. సో నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను సెప్టెంబర్ నెలలో ఏమేమి విత్తనాలు వేసుకోవచ్చు అనేసి. సో ఈరోజు నేను మొక్కల్ని చూపించుకుంటూ వాటి కేర్ ఏంటి అన్నది కూడా నేను మీతో షేర్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇంకో విషయం అండి, చాలా మెంబర్స్కి వీడియో నేను పెట్టగానే నోటిఫికేషన్ రావట్లేదు అని అంటున్నారు. సో ఇంతవరకు మన ఛానల్ని బెల్ ఐకాన్ ప్రెస్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసింది మీ దాకా వస్తుందండి. ఈ సొరకాయ చూస్తున్నారు కదండి, ఎంత చక్కగా వచ్చిందో ఎంత బలంగా ఉందో. ఇది నేను కూలర్ టబ్లో పెట్టాను ఒక రెండు విత్తనాలు. సో ఇది ఇంత బాగా వచ్చింది, ఇక నేను దీన్ని తీసేసుకుంటాను. చూస్తారు కదండి ఎంత పెద్ద సైజులో వచ్చిందో సొరకాయ. ఇంకా పెద్దగా అయ్యేది కానీ ఇంకెందుకో ముదిరిపోద్దేమో అని అనేసి నేను ఇంకా తీసేసాను దీన్ని. అలాగే బెండకాయలు కూడా ఉన్నాయండి. ఇది 3G కటింగ్ చేసిన బెండ, చక్కగా 3-4 చోట్ల నుండి ఒకటేసారిగా మనకు బెండకాయలు వస్తున్నాయి. అలాగే ఇక్కడ సైజు కూడా చాలా పెద్ద సైజు వస్తున్నాయి. మనం విత్తనం చక్క మంచి క్వాలిటీ విత్తనం తీసుకుంటే ఇంత పెద్ద సైజులో మనము కూరగాయలు తీసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత పెద్ద సైజులో వస్తున్నాయో. అలాగే ఈ గ్రో బెడ్లో కూడా ఇలాగ హార్వెస్ట్ చేస్తున్నప్పుడు సరిగ్గా క్లియర్గా రావట్లేదండి. ఎందుకు అంటే నేనే కూరగాయలు కట్ చేసుకుంటూ వీడియో తీస్తూ ఉండాలి కాబట్టి కొద్దిగా మీకు డిస్టర్బెన్స్గా ఉంటే సారీ అండి. ఈ ఎర్రబెండ చూస్తున్నారు కదా ఎంత హెల్దీగా ఇంకెంత లావుగా ఉంటుందో. ఇలాంటివి ఒక 5-6 బెండ వచ్చినా కూడా చక్కగా మనకి ఒక 2-3 ఉన్న ఫ్యామిలీకి సరిపోతుందండి. దీన్ని అయితే నేను విత్తనానికి వదిలేశానండి. ఈ బెండని విత్తనానికి వదిలేశాను. ఇంకా చూస్తున్నారు కదా ఎన్ని వస్తున్నాయో. ఇంకా అలాగే ఇక్కడ నేను విత్తనానికి వదిలేశానని చెప్పాను కదండి ఎర్రబెండ. సో మనకి రెడీ అయిపోయింది విత్తనం అని తెలుసుకోవడానికి ఇది చూస్తున్నారు కదా ఇలాగ ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అయ్యింది అంటే మాత్రం ఇది ఇంకా విత్తనం రెడీ అయిపోయినట్టే. ఇక్కడ ఏంటో ఎర్రబెండ దాని ఇష్టం వచ్చినట్టు ఇలా వంకరగా తిరిగింది. ఇంకా అలాగే కొద్దిగా ఈరోజు పుదీనా తీసుకుంటానండి. పుదీనా మాత్రం ఇక వర్షాలు పడ్డాయి కదండి చాలా హెల్దీగా అయితే వస్తుంది. ఆకు సైజు కూడా చాలా పెద్దగా వస్తుంది. ఇంకొక విషయం అండి, పుదీనా పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు వెడల్పాటి కంటైనర్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు ఆ కంటైనర్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యి మనకి పుదీనా చాలా హెల్దీగా ఇంకా పెద్ద ఆకులు వస్తాయండి ఇలాగా. ఇక ఈ కంటైనర్స్ అన్నింటిలో నేను విత్తనాలు వేసుకోవడం చూపించాను. ఇంకా అలాగే వీటికి ఎరువు ఎలా వేయాలో చూపించాను. నెక్స్ట్ చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా చక్కగా పూత స్టార్ట్ అయింది. ఇంకా అలాగే కాయలు కూడా రావడం స్టార్ట్ అయింది. ఈ టొమాటో మొక్కలకి ఇలాగ మనం సపోర్ట్ ఇవ్వాలండి. సపోర్ట్ ఇస్తే మొక్క కిందకి పడిపోకుండా ఇలా మనకి చక్కగా మొక్క పెరుగుతుంది. ఇంకా అడుగునే మన మొక్క ఈ రూట్స్ దగ్గరికి గాలి వెలుతురు పడి మొక్కకి ఎలాంటి డిసీజ్ రాకుండా కూడా ఉంటాయి. సో ఈ టమాటా అన్ని మొక్కలకు కూడా నేను ఇలాగ సపోర్ట్ ఇచ్చాను తాడు సాయంతో. ఇంకా అలాగే నాకు పూత పింద రావడం స్టార్ట్ అయింది. టొమాటో మొక్కకి ఎక్కువ కాల్షియం ఇవ్వాలండి. కాల్షియం తక్కువైతే మాత్రం టొమాటో ఇలా పగిలినట్టు అవుతుంది, లేదంటే అడుగున నల్లగా చిన్న మచ్చ వస్తుంది. కాబట్టి టొమాటో మొక్కలు కొద్దిగా ఇలాగ మనకి చిన్నగా ఫ్రూటింగ్ రావడం స్టార్ట్ అయినప్పుడు ఎగ్షెల్ పౌడర్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. ఇక అప్కమింగ్ వీడియోస్లో ఈ తోటకూర చూస్తున్నారు కదండి,
ఇది చక్కగా నెమ్మల్లి పించం ఇది ఉంటుంది కదండి, సో ఈ సీడ్స్ కూడా చక్కగా మనకు రెడీ అవుతున్నాయి. ఇంకా అప్కమింగ్ గివ్ అవేస్లో నేనైతే ఈ సీడ్స్ ఇస్తానండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూపించడానికి నేను ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేశానండి. ఈ మిర్చి మొక్క చూడండి, ఇది ఒక 1.5 ఫీట్ ఉంటుంది అనుకుంటా. ఇంత హైట్లో నేను ఈ మిర్చి మొక్క వేసుకున్నాను, నేను ఈ చిన్న గ్రో బ్యాగ్లో వేశాను. దీని హైట్ చూడండి అసలు ఎంత ఉందో, అంటే ఒక 1 ఫీట్ హైటే ఉంది. నాకు కాయలు అయితే బాగా వస్తున్నాయి అనుకోండి. సో ఈ మొక్క చూడండి అసలు ఎంత హైట్ పెరిగిందో. మనం ఎప్పుడు కూడా కంటైనర్ సైజు పెద్దగా తీసుకుంటే మనం వాటి నుంచి ఎక్కువ ఈల్డ్ తీసుకోవచ్చండి. సో మొన్న నేను బెండ మొక్కలకి ఎలా అయితే చెప్పానో, సో ఇది కూడా అదొక ఎగ్జాంపుల్ అండి. సో చిన్న కంటైనర్స్లో పెట్టుకుంటే మనకి క్రాప్ కొద్దిగా తక్కువే వస్తుంది. మనం పెద్ద కంటైనర్స్లో మొక్కలు పెట్టుకుంటే మాత్రం మనకి కావాల్సినంత ఈల్డ్ మనం తీసుకోవచ్చండి. సో ఈ మిర్చి కూడా చూస్తున్నారు కదా, ఇది బ్లాక్ ఇంకా సమ్ వాట్ పర్పుల్ షేడ్, డబుల్ షేడ్లో ఉంది ఈ మిర్చి. సో ఇవి ఇంకా నేను మిగతావన్నీ సీడ్స్ వదిలేస్తానండి. ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది కదా వెరైటీ, సో మిగతావన్నీ కూడా నేను సీడ్స్కి వదిలేస్తాను. ఇక వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి, మొక్కలన్నీ చాలా హెల్దీగా ఇంకా అలాగే చాలా గ్రీనరీగా చాలా బాగా పెరుగుతాయండి ఈ సీజన్లో అయితే మొక్కలు. ఇంకా ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తాయి ఇప్పటి నుంచి. సో చిక్కుడు కూడా కొన్ని ఉన్నాయి, నేను చిక్కుడు కూడా కొన్ని తీసుకుంటాను. ఇంకో విషయం అండి, నేను చాలా వీడియోస్లో చెప్తూనే ఉంటాను, ఇలా ఏమన్నా పండ్ల మొక్కలు ఉంటే అందులో ఒక చిక్కుడు పాదు వేసుకున్నట్టయితే వాటి వేర్ల నుండి నైట్రోజన్ మొక్క కందుతుంది కాబట్టి ప్రతి ఒక్క పండ్ల మొక్కలో ఒక చిక్కుడు మొక్క వేసుకునేటట్టుగా చూడండి. వంకాయ మొక్కలు మాత్రం 2 సంవత్సరాలు మనం వంకాయ మొక్కల నుండి హార్వెస్ట్ చేసుకోవచ్చండి. ఒక క్రాప్ అయిపోయిన తర్వాత దాన్ని కట్ చేసుకుంటే మొక్కని మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి కొత్తగా మళ్ళీ మనం కాయలు తీసుకోవచ్చు. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి ఈ మునగ మొక్క గురించి తెలియకపోతే మళ్ళీ ఒకసారి దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తానండి. ఈ మునగ మొక్క నేను కటింగ్ నుండి పెట్టానండి. ముందు ఇది ఒక 14 నంబర్ పాట్లో ఉండేది, తర్వాత మేము ఈ పెద్ద బ్లూ డ్రమ్లోకి షిఫ్ట్ చేసాము. షిఫ్ట్ చేసిన తర్వాత మొక్క అయితే చాలా బలంగా పెరిగింది. ఈ షిఫ్ట్ చేసిన తర్వాత కూడా నేను 2 సార్లు దీని నుంచి హార్వెస్ట్ చేసుకున్నాను. ఇంకా అలాగే మీరు పూత చూడండి ఎంత పూత ఉందో, ఇంకా అలాగే ఎన్ని కాయలు దీనికి వస్తున్నాయో చూడండి. ఇలాగ పూత చక్కగా మనకి మనం ఆకు దీన్ని వాడుకోవచ్చు. ఇంకా అలాగే చూస్తున్నారు కదా ఎన్ని కాయలు వస్తున్నాయో, ఇంకా అలాగే ఇవన్నీ కూడా చక్కగా కాయలు ఫామ్ అవుతాయి మునక్కాళ్ళు. ఇదిగోండి ఇంకా ఎంత పూత ఉందో చూడండి, ఆకు కూడా చాలా హెల్దీగా, ఇంకా అలాగే మొక్క కూడా చాలా పెద్దగా పెరిగిందండి. చాలా షార్ట్ టైంలోనే మొక్క చాలా బలంగా పెరిగింది. చూస్తున్నారు కదండి ఈరోజు హార్వెస్ట్ చేసుకున్న బెండకాయ, ఇంకా అలాగే కీర, కొద్దిగా పుదీనా, కొన్ని వంకాయలు, ఇంకా అలాగే ఈ సొరకాయ.